वेलकम टू गुंटूर रुचिलु वीडियो नेनु मीकु रागी अंबली अंटे रागी जावा अंडी इदी इप्पुडु नेनु स्वीट को स्वीट तो कादु काकपोते कोंचेम साल्ट याड चेस्तुन्नामु ई साल्ट याड चेस्तुन्नाम काबट्टी इंदुलो कोंचेम पेरुगु पेरुगुनि कोंचेम मज्जिगलागा चिक्कगा चेसि इंदुलोकि याड चेस्तां अन्नमाट अंदुलोने कोंचेम आनियन्स चिन्न पच्चिमिरपकाय मुक्क కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఇది మనకి వేసవిలో మంచి సమ్మర్ డ్రింక్ లాగా పనిచేస్తుందండి. ఇది వేడి మనకి వేడి నుంచి కూడా తగ్గిస్తుంది, అంతేకాదు తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాదండి మనకి ఈ రాగి జావం తీసుకోవడం వలన ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇది మనకి ఇందులో కాల్షియం ఫైబర్ కూడా చాలా పుష్కలంగా ఉండటం వలన మనకి బోన్స్కి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇది ఇవ్వటం వలన వాళ్ళల్లో ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక 3 స్పూన్స్ వరకు నేను రాగి పిండిని ఇందులోకి తీసుకుంటున్నానండి. ఇది నేను రాగులు కొంచెం కడిగి ఆరబెట్టిన తర్వాత మిల్లాడించుకున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది డైరెక్ట్గా పిండిని మనం మరిగే నీళ్ళల్లో వేస్తే ఉండలు ఉండల్లా కట్టేస్తుంది. అలా కాకుండా ఇది ముందు మనం జస్ట్ కొంచెం వాటర్లో యాడ్ చేసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటే చాలా బాగా తొందరగా చాలా తొందరగా కూడా వాటర్లో కలిసిపోతుంది. డైరెక్ట్గా పొడిని వేయటం వలన ఏంటంటే మనకి ఉండలు వచ్చేస్తుంది అన్నమాట. వేడి నీళ్ళల్లో వేసేస్తే ఉండలు ఉండల్లా కట్టేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పెరుగులో నేను కొంచెం ఈ పెరుగులో ఏం చేస్తున్నానంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ముందు. ఇందులో కొద్దిగా ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుంటున్నానండి. కొంచెమే తీసుకుంటున్నాను ఉల్లిపాయలు. ఇక్కడ నేను మీకు కొంచెం చిన్న ముక్కతో పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి, ఎక్కువ వేయకుండా. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర కావాలనుకుంటే పొడిలాగా కూడా వాడుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం పలుచగా, మరీ పలుచగా కాకుండా కొద్దిగా. మీ దగ్గర మజ్జిగ చేసే కవ్వం ఉంటే దాంట్లో అయినా కూడా చిలుక్కోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ని యాడ్ తీసుకోవాలి. ఇందులోకి నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ తీసుకున్నానండి, ఇద్దరికి సరిపడేటట్టుగా. ఈ కొంచెం వాటర్ మరగనిస్తున్నాను. వాటర్ ఇలా పొర్లుతున్నప్పుడే మనం ఈ రాగి జావ కలిపి పెట్టుకున్నాం కదండి, రాగి పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని. ఇలా వేయటం వల్ల చూసారు కదా మనకి ఉండలు కట్టకుండా వస్తుంది. లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఈ ప్రాసెసింగ్ మనకి ఎక్కువసేపు పట్టదండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇది కూడా రోలింగ్ బాయిలింగ్కి వచ్చేస్తుంది. జావ కూడా రోలింగ్ బాయిలింగ్కి వచ్చేస్తుందండి. మామూలుగా ఇంతకుముందు నేను మీకు పాలు బెల్లం యాడ్ చేసి స్వీట్ జావ తయారు చేసి చూపించానండి. అదైనా పర్వాలేదు సమ్మర్లో, అలాగైనా ఇప్పుడు ఇలాగైనా పర్వాలేదండి. రెండు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ప్లస్ వేడిని కూడా అబ్జర్బ్ చేస్తాయి. ఇందులో ఇంకా ఏంటంటే మనం పెరుగు యాడ్ చేయడం వలన తొందరగా కూడా వేడిని అబ్జర్బ్ చేస్తుంది. ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడి, ఈ మాత్రం వేడి నుంచి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు నేను కలిపి పెట్టుకున్న పెరుగును యాడ్ చేస్తానండి. ఇంత వేడి మీద వేస్తే పెరుగు అంతా కూడా ఇరిగిపోయినట్లు అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఆరిపోయిందండి. ఇందులోకి నేను పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మీరు ఇంకొంచెం పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పంటి కింద నలుగుతూ చాలా టేస్టీగానే ఉంటాయి. అంతేకాదు ఆనియన్స్ కూడా మనకి హీట్ని అబ్జర్బ్ చేస్తాయి కాబట్టి చాలా మంచిది అన్నమాట హెల్త్కి కూడా. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు అయితే మరీ స్వీట్గా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి పాలు యాడ్ చేసిస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి వేడివేడిగా ఉన్నప్పుడే
కొంచెం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా. నేను ఇలా గ్లాసుల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.